సాక్షాత్ లక్ష్మీదేవిచే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైంది. ఏంటా వ్రతం అనుకుంటున్నారా? మార్గశిర గురువార వ్రతం. ఈరోజు నేను మీతో చాలా క్లుప్తంగా క్లియర్గా తెలియజేస్తాను. అయితే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ లైక్ నాకెంతో సపోర్ట్నిస్తుంది. ఒకనాడు నారదుడు పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో 4 వర్ణాల వారు ఇళ్లను గోమయంతో అంటే ఆవు పేడతో అలికి ముగ్గులు వేశారు. స్త్రీలందరూ తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు. లక్ష్మీ పూజ చేయటానికి 4 వర్ణాల వారు కలిసి ఒక చోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో, మహర్షి, ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి అన్నారు. గురువారం చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం ఈ పూజ చేయటానికి శ్రేష్టమైంది. లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైంది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. నారదుడు, మహనీయ, ఈ పూజను ఇంతకు ముందు ఎవరైనా చేశారా? చేస్తే ఎవరు చేశారో, వారికి ఏ ఫలం కలిగిందో తెలియచేయండి అనగా పరాశరుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణుపాదాలను సేవిస్తూ ఉంది మహాలక్ష్మి. అయితే అప్పుడు మహాలక్ష్మీదేవి స్వామితో, స్వామి, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, ప్రజలు నా వ్రతం చేసే రోజు. ఈరోజు మీరు అనుమతి ఇస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసేవారిని అనుగ్రహిస్తాను అని పలికింది. అందుకు విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకృత భూషితమై భూలోకానికి పయనమైంది లక్ష్మీదేవి. అప్పుడు ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చింది. వచ్చి, అవ్వా, ఈరోజు మార్గశిర గురువారం, లక్ష్మీ పూజ, ఇల్లు గోమయంతో అలికి ముగ్గు పెట్టలేదేంటి అన్నది. అప్పుడు ఆ ముసలి స్త్రీ, అమ్మా, ఆ వ్రతం ఏమిటి, ఎలా చేయాలి, నువ్వు చెప్తే నేను కూడా చేస్తాను అని అడుగగా మహాలక్ష్మి మందహాసంతో ఈ విధంగా పలికింది. మార్గశిర గురువారము ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి అలాగే లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండపెట్టాలి. దానిని వివిధ రకాలైన ముగ్గులతో, బొమ్మలతో అందంగా తయారు చేయాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దాన్ని కడిగి దాని మీద కొత్త ధాన్యం పొయ్యాలి. దాని మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన పోక చెక్క అంటే ఒక్కను ఉంచాలన్నమాట. తెల్ల ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి. మనసులో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకొని దీపారాధన చేయాలి. మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి. తరువాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. ఇది ఒక విధానం అన్నమాట. ఇక లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పడం మొదలుపెట్టింది. రెండవ విధానం చాలా సులభమైంది. మార్గశిర శుక్ల దశమి తిథి అంటే గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పక సిరి సంపదలు వస్తాయి. ఈ వ్రత నైవేద్యము పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటాక్షం లభించదు. మనసును నిర్మలంగా ఉంచుకొని 10 మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి. పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఈ వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని ఆచరించాలి అని చెప్పింది. అప్పుడు ఆ అవ్వ గురువారం ఉదయమే లేచి
పొయ్యి అంటే పొయ్యిలో బూడి తీయకపోయినా ఇల్లు వాకిలి తుడవకపోయినా ఆ ఇంట లక్ష్మి నిలవదు. ఏ స్త్రీ గురువారం శుచిగా మడివస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో ఇల్లు వాకిలి చిమ్మదో అంట్లు కడగదో ఆ ఇంట ఒక స్త్రీ క్షణం కూడా లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు రెండు వైపుల దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలవదు. అంతేకాదు ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది. ఇక అదేవిధంగా గురువారం ఉడకని పదార్థాలు నిషిద్ధ పదార్థాలు తినే ఇంట అశుభ్ర ప్రదేశాలలో తిరగడం అత్తామామలను దూషించడం సేవించకపోవడం చేసే స్త్రీ ఇంట లక్ష్మి పాదం కూడా పెట్టదట. ఇక భోజనం ముందు తర్వాత కాళ్ళు చేతులు ముఖం కడగని వారి ఇంట లక్ష్మి కనిపించదు. ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ అందరి చేత అభిమానించబడుతుందో గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఏ స్త్రీ గురువారం దానధర్మాలు పూజలు చెయ్యదో భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలుగా జీవిస్తుంది. గురువారం అమావాస్య సంక్రాంతి అంటే ప్రతి నెల సంక్రమణం జరుగుతుంది కదా, ఆ తిథులలో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యమపురికి అంటే నరకానికి పోతుందంట. జ్ఞానంతో స్త్రీ పైన చెప్పిన అంటే నేను చెప్పబడిన ఈ తిథులలో నిషిద్ధ పదార్థాలు తినకూడదు అంటే నక్తం ఒంటిపూట భోజనం చేసి ఉపవాసం ఉంటుందో లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధన ధాన్య పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతుందన్నమాట. ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే అలాగే పనులు చేసుకునే విధంగా ఆ పనులను పట్టి లక్ష్మి అనుగ్రహం ఉంటుంది. ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి. అలా చెయ్యని స్త్రీ ముఖం చూస్తేనే మహాపాతకాలు కలుగుతాయి. భుజించే సమయంలో పడమర దక్షిణ దిక్కులను కూర్చొని భోజనం చేయకూడదు. అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు. చీకటి పడిన తర్వాత తలకు నూనె రాయకూడదు. కట్టి విప్పిన బట్టలు మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి, అది చాలా పెద్ద దరిద్రం. భర్త అనుమతి తీసుకోకుండా అందరికీ ఇంటికి తిరిగే స్త్రీ ఇంట భర్త మాట వినని స్త్రీ ఇంట దైవం యందు బ్రాహ్మణుల యందు భక్తి విశ్వాసాలు లేనటువంటి స్త్రీ ఇంట పూజలు చేయనటువంటి స్త్రీల ఇంట అసలు ఇక ఇల్లు శ్మశానాలతో సమానమంట. అందువలన అక్కడికి లక్ష్మీదేవి రానే రాదు. నిత్యం దరిద్రం ఆ ఇంట్లో ఉంటుంది. ఆ ఇంట నిత్యం దరిద్రం అనేది తాండవిస్తుంటుంది అని సాక్షాత్ లక్ష్మీదేవే ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి లక్ష్మీదేవి వివరించింది. ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావటానికి బయలుదేరిందనమాట. ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి లక్ష్మీదేవి అసహించుకుందట. ఇక ఆ ఊరి చివరకు వెళ్ళి అక్కడ ఒక పేద స్త్రీ ప్రతిరోజు ఇల్లును గోమయంతో అలికి ముగ్గులు పెట్టేదట. బియ్యం పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర నిత్యం దీపారాధన పెట్టి ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చొని నిత్యం లక్ష్మీనే ఆరాధించేదట. ఆ పేద స్త్రీ ఆమె భక్తికి మెచ్చిన మహాలక్ష్మి ఆమె ఇంట పాదాలు మోపింది. ఓ భక్తురాలా, నీ భక్తికి మెచ్చాను, వరం కోరుకోమని చెప్పిందంట. ప్రసాదిస్తాను అని పలికైనా కానీ సాక్షాత్ లక్ష్మీదేవినే చూడడంతో ఆ స్త్రీ నోట మాట రాలేదంట. కోరిన కోరిక కోరలేదు. అప్పుడు లక్ష్మీదేవి, నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తున్నాను. నీవు మరణించే వరకు సకల సంపదలను అనుభవిస్తావు, మరణం తర్వాత వైకుంఠానికి చేరుతావు అని వరాలిచ్చి నా వ్రతం విడవకుండా చెయ్యి, విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికిందట. మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ శ్రీ లక్ష్మిని నిత్యం పూజించి సకల సంపదలు భోగభాగ్యాలు ఐదుగురు కుమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిపింది అంటూ మహర్షి పరాశరుడు నారద మునీంద్రుల వారితో పలికారు. శ్రీ మహాలక్ష్మిచే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా
చాలా విశిష్టమైంది. ఈ కథను నిత్యం చదవడం వలన శుభాలు కలుగుతాయి. ఇదండి మార్గశిర లక్ష్మి వార వ్రత విధానం. అంటే సాక్షాత్ లక్ష్మీదేవే చెప్పిన విధంగా అన్నమాట. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.